వెల్కమ్ టు సత్యా టీవీ. జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఆశతో దళిత నాయకులు జనసేన పార్టీ అభిమాని వాకపల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో కందరాడ నుండి తొలి తిరుపతి వరకు పాదయాత్ర చేసి శ్రీ శృంగార వల్లభ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని, ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని అన్నారు. పాదయాత్రలోని కోలాటం మరియు తప్పెటగుళ్లు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పిల్ల సునీత, జనసేన నాయకులు వెన్న జగదీష్, చెల్లుబోయిన సతీష్, భూటానాని బాబు, కంబాల దాసు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలానికి చెందిన మన దళిత నాయకుడు వాకపల్లి సూర్యప్రకాష్ గారు చేపట్టిన పాదయాత్ర, చిన్న తిరుపతి పాదయాత్రకి మా నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త తరలి వచ్చి ఈయనకి బలంగా సపోర్ట్గా నిలబడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ధైర్య సాహసాలు, పౌరుష పరక్రమాలకి భారతదేశం పెద్ద పేరు. అటువంటి భారతదేశానికి ప్రతిరూపమైనటువంటి ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. జనసేన ప్రస్థానంలో కందరాడ గ్రామం ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఇక్కడ ఎంపీటీసీకి మన పిల్లా సునీత గారు, సునీతమ్మ గారు నెగ్గి ఒక సంచలనం సృష్టించారు. అదే గ్రామం నుంచి మరొక సంచలనం శ్రీ వాకపల్లి సూర్యప్రకాష్ గారు, మన దళిత మిత్రుడు. ఇతను దళిత వార్డులో జనచైతన్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి దళిత వార్డుల్లో మన దళితులందరినీ కలిసి ఆ దళితులందరినీ మన జనసేన వైపుకి వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేశారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండల వ్యాప్తంగా ఉన్న దళిత విభాగానికి చెందిన నేను జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి దళిత వాళ్ళు ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళంతా కూడా కలిసి జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని, జనసేన పార్టీ బలోపేతానికి ధైర్యంగా పనిచేయాలని పిలుపునిస్తూ మొదలుపెట్టిన దళిత వాళ్ళ జనసేతనే కార్యక్రమం చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళింది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి జనసేన పార్టీ బలోపేతానికి దళిత విభాగం నుంచి కూడా బలంగా పనిచేయాలని వారికి పిలుపునిస్తూ కార్యక్రమం త్వరలో చేపడతాము. మిగతా రెండు మండలాల్లో కూడా మేము మొదలుపెట్టే కార్యక్రమం విజయవంతం అవ్వాలని, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగరవేయాలని, అలాగే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అవ్వాలనే సదుద్దేశంతో, దృఢ సంకల్పంతో ఈ యొక్క పాదయాత్రని మా స్వగ్రామైన కందాడ గ్రామం నుండి ఇరు దగ్గర ఉన్న చిన్న తిరుపతి వరకు స్వామివారి సన్నిధికి చేదిల్చాము. ఈ పాదయాత్రకు నాకు పెద్దన్న పాత్ర పోషిస్తూ నా వెనకాల నుండి నాకు మంచి వెన్నుదన్నుగా నిలబడుతున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అయినటువంటి మా వెన్న జగదీష్ గారు, ఓటా నాన్నబాబు గారు, అలాగే మా కన్నడ ఎంపీటీసీ పిల్లా సునీతమ్మ గారు, అలాగే పిఠాపురం పట్టణం నుంచి చెల్లిపల్లి సతీష్ గారు, మత్స్యకార విభాగం నుంచి మా కంబాల దాస్ గారు, అలాగే వీర్పుల్ చక్రధర గారు, పట్టాభి గారు, శ్రీన్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టినప్పటి నుంచి కార్యక్రమం ముందు తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ఆ
కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ అవ్వచ్చు, ఉద్దేశం అవ్వచ్చు, జనాల్లోకి రీచ్ అయ్యే విధంగా ప్రతి క్షణం కూడా ఆ కార్యక్రమం మీద ఎఫర్ట్ పెట్టి నాకు వెనుదరగానే సార్, ముఖ్యంగా మా మిత్రుడు గోవిందరాజు అలాగే నా టీం సభ్యులైన బుల్లెట్ శ్రీష్ణ గారు, అమ్మ శివరాకృష్ణ గారు వాళ్ళందరూ కూడా పేరు పేరిన ఒక దళిత విభాగం చెందిన నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క జనసేన నాయకులు కూడా నాకు సపోర్ట్ చేసినట్లుగానే ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రతి ఒక్క దళితుడికి ఈ విధంగా సపోర్ట్ చేస్తే నా అలాగే ఎంతోమంది ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దళిత అభిమాని కూడా జనసేన పార్టీ బలపేదానికి ఖచ్చితంగా ధైర్యంగా పూర్చి బయట పనిచేసే ఆలోచన అయితే ఉంటుంది. ఆ విధంగా నేను సంకల్పించిన పాదయాత్ర విజయం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్.